చూస్తున్నారు కదా మన టెంట్లు అయితే కష్టపడి అయితే వేసాం ముప్పులో. ఇక్కడ మొత్తం ఎక్విప్మెంట్ అయితే అంతా కూడా ఇక్కడ వేసేసాము. చికెన్ గ్రిల్కి అయితే యాంటీ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇలాగ హోటల్ ఫుడ్ కాకుండా మనం ఓన్గా ప్రిపేర్ చేసుకొని చేసుకుంటున్న ఫుడ్ అన్నమాట ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలోక్ రెడ్డి. చూసారు కదా చిన్న చిన్న క్లిప్స్. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో అయితే చాలా మామూలుగా అయితే లేదు, అద్దరిపోతుంది వీడియో, చాలా ఎంటర్టైన్ అవుతారు మీరు కూడా. ఇలాంటి కొన్ని కూడా రాత్రి కోసిపెట్టినాము అరుస్తానందని. ఎండ్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేస్తే మీకు ఈ వీడియోలో మేము క్యాంప్ ఫైర్ వేయడం కానీ, సో చికెన్ గ్రిల్ వండుకోవడం కానీ, అట్లా సన్ రైజ్ చూపించడం కానీ, ఇదంతా చాలా బాగుంటుంది అనమాట. సో మన అనంతపురంలో ఇటువంటి ప్లేస్ కూడా ఉందా అని అనిపించేలా ఒక మంచి ప్లేస్ అయితే మీకు చూపించబోతున్నాను ఇవాళ మన వీడియోలో. సో మన వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి. మొదటిగా చూస్తున్నట్లయితే మీరు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం, పదండి. ఓకే, ఇప్పుడైతే ఫైనల్గా అయితే మనం సెట్ కొన్ని మన ఎక్విప్మెంట్ కొన్ని సెటప్స్ అయితే రెడీ అయినాయి. సో ముందుగా అయితే వాటర్ క్యాన్, సో క్యారీ చేయడానికి వాటర్ క్యాన్ ఇది, అండ్ ఇది మన చిన్న స్టూలు, ఇది టెంట్ అన్నమాట. సో ఇవన్నీ తీసుకొని నువ్వు చోటుకైతే వెళ్ళిపోతున్నావు. ఇంకా మన ఫ్రెండ్స్ కూడా అయితే అందరిలో అయితే ఉన్నారన్నమాట. ఇప్పుడైతే ఇప్పుడు మనం మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి ఇంకో 2-3 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట మనం వెళ్ళే చోటుకి. మన వాళ్ళు అయితే వచ్చేసారనమాట. అదే ఆ జోస్ అయితే తగ్గనే తగ్గదు. ఏ జింగాలలా జింగాల పెద్ద స్పీకరు తగ్గలే. ఓకే మరి సపరైట్. ఇప్పుడైతే మొత్తానికి అయితే ఇక్కడ కొంచెం చేయాల్సిన షాపింగ్ అయితే చేసాం. మొత్తానికి అయితే అంత షాపింగ్ అయితే అయిపోయింది. ఇంక డైరెక్ట్ మేము అక్కడికి వెళ్ళడమే అనమాట. ఇలా ఉంది అయితే ఇప్పుడు సిచ్యువేషన్. ఓకే, ఇప్పుడు చూడొచ్చు ఇదంతా కూడా తలకాయ నొప్పి రామాయణం అంతా. సింగనమల చెరువు దగ్గర అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ నుంచి మనం చెరువు దగ్గర నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకోవాలి. ఇలాగా అక్కడ ముందర ఒక యూటర్న్ అయితే ఉంటుంది. ఆ యూటర్న్ దగ్గర యూటర్న్ తీసుకొని మళ్ళీ మన పైకి అయితే కొండల్లోకి వెళ్ళే రూట్లోకి అయితే వెళ్ళాలి మనం. సో చాలా అడ్వెంచరస్ ప్లేస్ అన్నమాట ఇది. ఇప్పుడు మళ్ళీ మేము సిట్ చేసే ప్లేస్ కానీ వేరే ఉంది, అంటే మొత్తం క్యాంపింగ్ వేయడం కానీ అంత ప్లేస్ కూడా వేరే అంత అనమాట. చూడు బండి అయితే స్కిడ్ అయిపోతుంది. ఇంత ముందర అయితే ఇంకోటి ఇంతలా క్యాన్ అయితే వేసుకున్నాను. నాకు అసలు రోడ్ వ్యూ మొబైల్ ఎలా వస్తుంది అయితే తెలియట్లా. మొబైల్లో మేము కనిపిస్తున్నాం కనిపిస్తారులేదు తెలియట్లేదు, కానీ ఒక బైక్ లైట్ అయితే ఆన్ చేసుకున్నాం. మొత్తానికి అయితే ఇక్కడ టెంట్లు అయితే వేసుకున్నాం కష్టపడి ముప్పుకి గుడి గుడిగా. మనోడైతే లైట్ వేసాడు, అది ఉంటుంది అనమాట. సో అది చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు టెంట్లు ఎలా వేసుకున్నా చూడండి ఒకసారి. కష్టపడి అయితే వేసాం ముప్పులో. ఇక్కడ మొత్తం ఎక్విప్మెంట్ అయితే అంతా కూడా ఇక్కడ వేసేసాము. అక్కడ ఒక స్పీకర్ అయితే ఉంది. ఇక్కడ ఇవన్నీ చూడొచ్చు, ఇవన్నీ మా బైక్స్, అది మన పల్సర్ బైక్. సో ఇది ఎలా ఉంది పరిస్థితి మొత్తానికి అయితే. మొత్తం అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చిన్నగా ఫైర్ అయితే వేయాలి. కట్టెల కోసం అయితే వెళ్ళి ఇప్పుడు ఈ టైంలో వెళ్ళి రావాలన్నమాట, పెద్ద టాస్క్. ఏంది సాంబా చూసి భయపడతారా? నేనే ఇప్పటికి టైం వచ్చేసి 10 అయితే అవుతుందన్నమాట. ఇంకా మేము కుకింగ్ చేసుకోవాల్సింది కూడా చాలా అయితే ఉంది. ఇలా చూసి భయపడకండి. రాత్రి అయింది కదా, ఇక్కడ అయితే ఈ లైట్ తప్ప ఇంకేం లేదు మా దగ్గర. సో చూస్తున్నారు కదా క్యాంప్ ఫైర్ అయితే వేసాం, బగ్గబగ్గలాడుతుంది. టార్చ్ లైట్లు కూడా ఆపేసినామండి, చాలా బాగుంది మాకైతే. అంటే ఈ ఇట్లాంటి హిల్స్ ఏరియాస్లోకి వచ్చి ఈ మనం అనుకున్న ఆనందాన్ని అయితే మనం బాగా పొందొచ్చు, చాలా హ్యాపీగా అయితే ఉండొచ్చు అనమాట. సో ఇలాంటి మూమెంట్స్ చాలా తక్కువగా వస్తాయి అందరికీ. సెకండ్ టైం అనుకుంటుంది కలిసి శివప్రసాద్ బ్రో, నేను, ఇంకా కేకే, మళ్ళీ వచ్చి సుదర్శన్ బ్రో, సో అంతా కలిసి వీళ్ళిద్దరితో ఫస్ట్ టైము, శివబ్రోతో నేను కలిసి సెకండ్ టైం అనమాట. కానీ అప్పుడు చాలా మా ఊరి దగ్గర వేసాం, ఇప్పుడు కొంచెం లాంగ్లో అయితే వేసాం అనమాట ఇప్పుడు క్యాంపింగ్.
సో గాయస్ ఈ క్లైమేట్లో చాలా కష్టపడి వచ్చినప్పటి నుంచి అది ఆ క్యాంప్ ఫైర్ వేసి ఆడ ఫైర్ వేసుకొని అండ్ ఇక్కడ గ్రిల్ కూడా అంటించుకొని చాలా టైం పట్టింది. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే అక్కడ చికెన్ అయితే ఉంది, గ్రిల్ మీద పెట్టడానికి అయితే రెడీగా ఉందన్నమాట. రెడీగా ఏంటండి, కాలడానికి రెడీగా ఉంది చికెన్. చూడండి మీరు కానీ ఇలాగా ప్రిపరేషన్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో కూడా ఎప్పుడైనా కానీ ఇలాగా వీకెండ్స్లో చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. అంటే నేను చెప్తున్నాను కదా, కానీ మీరు ఈ ఇట్లాంటి అట్మాస్ఫియర్ మీరు ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. సుర్రం అంటుంది, సౌండ్ వింటున్నారా, సురుసుర్రు అంటుంది దాని మీద పడుతున్నాయి గ్రిల్ మీద. అట్లుంటుంది మనతోని, కానీ టైం చిక్కదు ఇలాంటి యాక్టివిటీస్ చేసుకోవడానికి. ఇంకోటి సార్ పోయి, ఇంకో సార్ వద్దు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఒకసారి బయట వ్యూ, ఆ చలి కానీ చాలా కుమ్మేస్తూ ఉందన్నమాట. సరే వ్యూ చూడండి ఎలా ఉందో. మొత్తం మంచు కురుస్తుంది అన్నమాట, ఎలా ఉంది చూడండి. అద్దరిపోయింది కదా వ్యూ, బయటికి వెళ్దాం ఎలా ఉందో చూపిస్తాను చూడండి. సో నైట్ వేసిన టెంట్లు అనమాట ఇవి, అదైతే నైట్కి గాలి కొట్టుకుపోయింది, ఇదైతే నిలబడిపోయింది అనమాట అలాగే. సో ఒకసారి చూడండి ఇలా ఇక్కడ ఎలా ఉందో మొత్తం అంతా. సన్ రైజ్ చూడండి ఒకసారి, సూర్యుడు ఎలా కనిపిస్తున్నాడు. మినీ మారేడు వెళ్ళినట్టుంటుంది అనమాట ఇక్కడ ఈ ప్లేస్. సో చూడండి ఇప్పటికీ ఫాగీ ఫాగీనా ఉంది, మొత్తం తగ్గట్లేదు ఇప్పుడు. సో టైం ఎంత అయింది, 7 అవుతున్నా కూడా ఫాగీ ఫాగీనే ఉంది మొత్తం అంతా ఇక్కడ. ఇప్పుడు చూడండి 8 అవుతుంది, 8 కూడా మనకు తగ్గలేదు, చాలా ఇంకా ఎక్కువ అయిపోయింది ఇప్పటికి. సో ఎలా ఉంటుంది ఇక్కడ. సరే టెంట్ అయితే మొత్తం అంతా క్లోజ్ చేసేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే. ఓకే ఫ్రెండ్స్, మా టెంట్ గింట్ అంతా మడత పెట్టేసి బొంతలో అయితే పెట్టేసినాం. ఇంకా డైరెక్ట్గా అయితే ఇంకా ఎవరిళ్ళకి వాళ్ళకైతే డివైడ్ అయిపోతున్నారు అనమాట కిందకి వెళ్ళేసి. ఇంకా డైరెక్ట్ అనంతపురికి అయితే శివాబ్రోను కేక్ అయితే అనంతపురికి వెళ్ళిపోతున్నారు. మంది ఇక్కడ కొరపడే కాబట్టి మనం మన ఇంటికి వెళ్ళిపోతాం. సో ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేసి. మొదటిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వ్యూ లొకేషన్ అంతా కూడా ఎలా ఉందో కూడా మళ్ళీ కామెంట్ చేయండి. Thanks for watching. Until then, bye bye. See you on the next vlog.